అధ్యక్షుడి విషయంలో చాలామంది పేర్లు వినిపించాయి సార్ రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ పేరు వినిపించింది కదా సార్ ఇప్పుడు సాక్షిలో వచ్చిన ఒక వార్తను బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నా సార్ బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి విత్ క్వశ్చన్ మార్క్ వీళ్ళు ప్రచురించారు బలంగా వినిపిస్తోన్న రాష్ట్ర అధ్యక్షుడి పేరు అని చెప్పి రీసెంట్గా ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికి అప్పగించారు పార్టీలో దక్షిణాదిలో ఉన్న అతి తక్కువ మంది సీనియర్ నాయకుల్లో కిషన్ రెడ్డి కూడా ఒకటి తెలుగువాడికి జాతీయ అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉందంటారు భారతీయ జనతా పార్టీలో వస్తే తెలుగువాడిగా చాలా ఆనందపడే వ్యక్తుల్లో నేను ఒకరిని మీరు ఉండాలి ఎందుకంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు అంటే ఆ దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాధాన్యత తగ్గిపోతుంది వెంకయ్య నాయుడు జైపాల్ రెడ్డి కాలంలో ఉండేది అని సో వెంకయ్య నాయుడు రిటైర్ అయ్యారు జైపాల్ రెడ్డి సీతారాం యెచూరి లాంటి నేతలు ఇప్పుడు మనకు లేరు సో అందువల్ల తెలుగువారి ప్రాబల్యము జాతీయ రాజకీయాల్లో తగ్గుతున్న సమయంలో దేశాన్ని పాలించేటువంటి భారతీయ జనతా పార్టీకి మన తెలుగు బిడ్డ మా కిషన్ రెడ్డి గనక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు ఆనందపడాలి ఎందుకంటే రాజకీయాలు ఏమున్నా మనవాడు మనవాడే కదా తెలుగువాడు తెలుగువాడే అవుతాడు కదా అందులోనూ వివాదరహితుడు అందులో వివాదరహితుడు నిజం వివాదరహితుడు చాలా సౌమ్యుడు నేను నాకు నైబర్ వ్యక్తిగా నేను సాధారణంగా ఎవరిని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నాకెవరితో ఫియర్ లేదు ఫేవర్ లేదు నాకెవరితో పని లేదు భయము లేదు పని ఎందుకు లేదు అంటే నాకు అవసరము లేదు భయం ఎందుకు లేదంటే తప్పు చేయలేదు కనుక కానీ కిషన్ రెడ్డి గారికి నేను నైబర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మా పక్క క్వార్టర్లోనే ఆయన ఆఫీస్ ఉండేది అందువల్ల నేను ప్రత్యక్ష సాక్షిని ముస్లిం మహిళలు కూడా బుర్కాలు వేసుకొని కిషన్ రెడ్డి దగ్గర పనికొచ్చే వాళ్ళు చేసేవాడు సో అంబర్పేట కాన్స్టిట్యూన్స్ నుంచి ముస్లిం అడిగేవారిని క్యా కిదరాయా అంటే కిషన్ రెడ్డి సాబ్కే పాస్ ఆయా తోడా కామ్ హే అంటే సో ఆప్కో భీ కర్తే క్యూ నహీ కర్తే ఓ హమారా ఎమ్మెల్యే హైనా అనేవాళ్ళు సో అంత హైదరాబాద్లో చాలా మతపరమైన పోలరైజేషన్ ఉన్న సమయంలో కూడా బుర్కాలు వేసుకున్న ముస్లిం మహిళలు కూడా వచ్చి కిషన్ రెడ్డి దగ్గర పని చేయించుకునేవాళ్ళు అది అంత యాక్సెసిబుల్ లీడర్ అయినా అందులో అనుమానం లేదు నా అలాంటి వ్యక్తిత్వం కూడా నాకు ఇప్పటికి గుర్తు మావాడి మ్యారేజ్ కార్డు ఇవ్వటానికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఫోన్లో అన్నాడు నాగేశ్వర్ గారు మీరు పెళ్లి కార్డు ఇవ్వడానికి అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీరు చాలా బిజీగా ఉంటారు నేను మ్యారేజ్కి వస్తున్నాను మీరు ఇంకేదన్నా విషయం ఉంది మనం ఏదన్నా మాట్లాడుకుందాం అన్నప్పుడు రండి అన్నాడు అంటే కేంద్ర మంత్రి గౌరవం కదా అంటే అవసరమే లేదు నాగేశ్వర్ గారు మీ పట్ల మాకు ఆ గౌరవం ఉంది మీరు రావాల్సిన అవసరమే లేదు అన్నాడు అన్నట్లు నేను వాట్సాప్లో కార్డు పంపితే మావాడు మ్యారేజ్ కూడా వచ్చాడు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే ఆ వ్యక్తిత్వం కొంత వ్యక్తి రాజకీయాలు ఏమున్నా వివాదరహితుడు అనే దాంట్లో మీరు అన్నారు కదా వివాదరహితుడు ఖచ్చితంగా వివాదరహితుడు వ్యక్తిగతంగా రాజకీయాలు ఏమన్నా వాళ్ళ పార్టీలో సంబంధాల విషయంలో మనకు ఏ అంశాలు ఎలా ఉన్నప్పటికీ కూడా బట్ పార్టీలో కూడా అందరికీ ఆమోదయోగుడే కిషన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు పార్టీలో కూడా అంతర్గతంగా చాలా తక్కువ ఎవరైనా ఉంటే కిషన్ రెడ్డి అగ్రెసివ్గా లేడు ఇతరులలాగా అబ్యూజివ్గా మాట్లాడతలేడు చాలా తీవ్రంగా మాట్లాడతలేడన్న కంప్లైంట్ ఉంటే ఉండొచ్చు కిషన్ రెడ్డి పైన సో ఇతరులలాగా అన్పార్లమెంటరీ మాట్లాడతలేడు అని అగ్రెస్ కానీ అదర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ ఎనీ కంప్లైంట్ సో అందువల్ల బహుశా అదొక క్వాలిఫికేషన్ కావచ్చు ఇప్పుడు అఖిల భారత అధ్యక్షుడు కావటానికి ఇప్పుడు జేపీ నడ్డా స్వభావం కూడా అదే మీరు గమనించండి జేపీ నడ్డా నీకు ఎక్కడ ఇప్పటివరకు మీరు గూగుల్లో వెతకండి యూట్యూబ్లో వెతకండి జేపీ నడ్డా స్టేట్మెంట్ కాంట్రవర్సీ అయి ఇది సంస్కారహీనంగా మాట్లాడాడు అన్న ఉదాహరణ ఒక్కటి ఉండదు మీకు ఎక్కడ సంస్కారహీనంగా పక్క పెట్టండి వివాదమై ఇలా మాట్లాడతాడా జేపీ నడ్డా ఇది అన్యాయం ఇదే నా రాజకీయంగా ఎక్కడన్నా మీరు విమర్శ చూడండి మీరు కావాలంటే గూగుల్లో యూట్యూబ్లో కాంట్రవర్సీ అరౌండ్ జేపీ నడ్డా స్టేట్మెంట్ అని చూడండి మీరు పెద్ద కాంట్రవర్సీ మీకు ఏమీ ఉండదు ఒక పార్టీ అఖిల భారత అధ్యక్షుడే మనకు తెలుసు పార్టీలో గల్లీ లీడర్లు ఏదో మాట్లాడి పెద్ద వివాదం అవుతుంటుంది అభ్యంతరాలు అవుతుంటుంది తీవ్రమైన అల్లర్లు జరుగుతుంటాయి కానీ జేపీ నడ్డా స్టేట్మెంట్ వాజ్ నెవర్ ఎ కాంట్రవర్సీ ఇంతవరకు ఎందుకంటే ఆ వ్యక్తిగతంగా కూడా నేను మా ఇంటికి వచ్చాడు కనుక చూశాను చాలా సౌమ్యుడు బీజేపీ అఖిల భారత అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన హ్యూమిలిటీ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది చాలా పొలైట్గా అసలు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అంటే దేశంలో మోడీ అమిత్ షా తర్వాత నెంబర్ 3 కదా అలాంటి వ్యక్తి మా ఇంట్లో దాదాపు హాఫ్ అన్ అవర్ ఉన్నాడు కదా చాలా హంబుల్గా నా యూట్యూబ్ జర్నీ గురించి కూడా ప్రశ్నలు అడిగారు మీరు ఎలా బిల్డ్ చేయగలిగారు ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారు ఇన్ని వ్యూస్ ఎలా వచ్చాయని ఆయన స్థాయికి నా స్థాయికి చాలా తేడా ఉంది కదా
అలాంటి అంటే వ్యక్తులు వ్యక్తిగతమైన వారి విలువలు వారి స్వభావము కూడా రాజకీయాల్లో ఒక కీలకమైన అంశం అవుతుంది మీకు అందువల్ల డెఫినెట్ గా కిషన్ రెడ్డి వివాద రహితుడు అనలో అనుమానం లేదు మీరు చెప్పిన మాట ఇక కిషన్ రెడ్డి పార్టీ అఖిల భారత ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది అని కొద్ది నెలల క్రితమే నేను మాట్లాడాను నేను యూట్యూబ్ లో వెళ్ళి కిషన్ రెడ్డి అస్ బీజేపీ ప్రెసిడెంట్ ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వరం కొట్టండి మీకు కొన్ని నెలల ముందు పెట్టిన వీడియో దొరుకుతుంది ఇప్పుడు కాదు సో ఈ అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేర్ ఇస్ ఎ స్పెక్యులేషన్ ఫర్ క్వైట్ సమ్ టైం ఎందుకు కారణం ఏంటి అంటే నార్త్ సౌత్ డివైడ్ బీజేపీలో మొదటి నుంచి ఉంది బీజేపీలో నాయకత్వం అంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీ మీరు ద్రవిడియన్ స్టేట్స్ అంటాం అంటే సౌత్ ఆఫ్ ఇండియా ద్రవిడియన్ అంటే మళ్ళీ తమిళనాడు గవర్నర్ ఉరికొస్తాడు ఆయన ఒక పదం అంటేనే ఆయన అసహించుకుంటాడు కానీ జనరల్గా సౌత్ ఆఫ్ ఇండియా వింధ్యా పర్వతాలకు దిగువనున్న నాయకత్వం బీజేపీలో చాలా తక్కువ మీరు వెటరన్ సౌత్ ఇండియన్ బీజేపీ లీడర్స్ అని తీయండి మనకు వెంకయ్య నాయుడు గారు కనబడతారు ఎడియరప్ప కనబడతాడు ఇంకెవరు కన బంగారు లక్ష్మణ్ అందువల్ల మీకు బీజేపీకి ఎప్పుడు సౌత్ ఇండియాలో ఒక లీడర్ దొరికినా కొంత గుర్తింపు ఉన్న అతన్ని వారికి ఆ స్థాయిలో గౌరవం ఇచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేశారు అందులో భాగమే మీకు వెంకయ్య నాయుడు పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు మీకు బంగారు లక్ష్మణ్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు ఐ థింక్ తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తి అనుకుంటా జానా కృష్ణమూర్తి అనుకుంటా ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు సో అందువల్ల మీకు సౌత్ ఇండియా నుంచి కర్ణాటక అతను కాలేదండి కర్ణాటకలో ఆ ఎడియరప్పను మించిన టాల్ లీడర్ అక్కడ రాలేదు కానీ కర్ణాటక నుంచి మీకు బిఎల్ సంతోష్ ఉన్నాడు ఇప్పుడు పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేపీలో ఉన్న టాప్ ఫోర్లు మోడీ మీకు అమిత్ షా జేపీ నడ్డా బిఎల్ సంతోష్ ఈ నలుగురే నిర్ణయాలు తీసుకునేది అందులో ఫోర్త్ పర్సన్గా ఉన్నారు కానీ బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆర్గనైజింగ్ సెక్రటరీ సంఘటనా కార్యదర్శి అంటారు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సంఘటనా కార్యదర్శులు వారు పబ్లిక్ ప్రొఫైలు లో ప్రొఫైల్లో ఉంటారు కంపారిటివ్లీ ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సంస్థాగత పని తప్ప ఈ పబ్లిక్ ప్రొఫైలు అనేది చాలా తక్కువగా ఉంటుంది మీరు ఎక్కడ కూడా సంఘటనా కార్యదర్శుల యొక్క స్వభావం అది సో అందువల్ల మీకు పబ్లిక్ ఎక్స్పోజర్ ఉన్న నాయకుడు కూడా కావాలి కదా పార్టీకి ప్రెసిడెంట్ అంటే అందువల్ల సౌత్ ఇండియాలో ఉన్న ఇప్పుడున్న లీడర్లే మీరు తీసుకుంటే మీరు చూడండి ఎడియరప్ప అయిపోయింది ఆయన 8 ఇయర్స్ దగ్గరికి వస్తుంది కర్ణాటకలో పార్టీకి బలం ఉన్న అందరికీ ఆమోదయోగ్యుడైన గుర్తింపు ఉన్న వివాదరహితుడైన నాయకుడు కర్ణాటక నుంచి లేడు మిగతా వాళ్ళు ఇంతమంది నాయకులు ఉన్నా కూడా ఇక మిగిలిన వాళ్ళు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద టవరింగ్ లీడర్షిప్ లేదు మీకు తమిళనాడులో లేరు కేరళలో లేరు తెలంగాణలో ఉన్నది కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ వీళ్ళిద్దరూ ముఖ్య నాయకులు అందువల్ల కిషన్ రెడ్డి లేకపోతే డాక్టర్ లక్ష్మణ్ కూడా అవకాశం ఉంది నేను ఆల్రెడీ బీసీ మోర్చా అధ్యక్షుడు అందువల్ల సౌత్ ఇండియా నుంచి ఒక లీడర్కు గత చరిత్ర తీసుకున్న బీజేపీలో ఈ నార్త్ సౌత్ బ్యాలెన్స్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఉన్నారు మీరు బీజేపీలో మొదటి నుంచి కూడా ఈ బ్యాలెన్స్ ఉంది ఈ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం ఉంది బీజేపీలో సో అందువల్ల కిషన్ రెడ్డి పేరు డాక్టర్ లక్ష్మణ్ లేదంటే ఒరిస్సా నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ఇవన్నీ వచ్చాయి అయితే 2024 ఎన్నికలకు ముందు ఒక చర్చ ఏమొచ్చిందంటే నార్త్లో ఎన్నికల తర్వాత నార్త్లో అందులో హిందీ స్టేట్స్లో ఇటీవల దెబ్బతిన్నారు మీకు రాజస్థాన్ లోక్సభ ఎన్నికల్లో యూపీ రాజస్థాన్ హర్యానాలో దెబ్బతిన్నారు అంటే బీజేపీకి బలమైన క్షేత్రమైన నార్థన్ వెస్టర్న్ ఇండియాలో బీజేపీ దెబ్బతిన్నది లోక్సభ ఎన్నికలు అందువల్ల ఈ సమయంలో నార్త్ నుంచి ఉన్న జేపీ నడ్డాను తీసి సౌత్ నుంచి కనుక లీడర్ను తీస్తే మొదలాడ హిందీ హాట్ ల్యాండ్లో దెబ్బతిన్నారు కదా అక్కడ నుంచి లీడర్ అయితే ఎఫెక్టివ్గా ఉంటుంది కదా అని ఒక చర్చ నడిచింది రాజ్నాథ్ సింగ్ కాదు శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి చర్చ నడిచింది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురించి చర్చ వచ్చింది అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఓబీసీ నాయకుడు కానీ అందరికీ తెలుసు మోడీకి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఎంతో కొంత గ్యాప్ ఉంది అని అది కేంద్ర క్యాబినెట్లో శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకోవచ్చు ఆయనను మధ్యప్రదేశ్లో పార్టీ గెలుపుకు ఆర్కిటెక్ట్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎందుకంటే మామ అంటారు ఆయన ఆయన అమలు చేసిన వెల్ఫేర్ స్కీమ్సే మధ్యప్రదేశ్లో బీజేపీని గెలిపించింది కానీ ఆయనను ముఖ్యమంత్రి చేయడం లేదన్న ఇండికేషన్ ఎన్నికలకు ముందే వచ్చింది ఆయన చాలా బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశాడు దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని కూడా జరిగింది అంటే అందరికీ తెలుసుది మోడీకి అమిత్ షా సారీ శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆ గ్యాప్ ఉంది అని అందువల్ల మోడీకి ఎట్టి పరిస్థితుల్లో రిమోట్లో పోటీ ఉండే వ్యక్తి కూడా అంత సులభంగా బీజేపీ ప్రెసిడెంట్ కాడు మోడీకి అమిత్ షాకు రిమోట్లైనా పోటీ అనుకుంటే
అంటే మోడీ లాయలిస్టే కావాలనేం లేదు, ఆ మాటకు వస్తే మోడీ కేబినెట్ లో శివరాశించే వాళ్ళు లేడా. సో కానీ మోడీ అమిత్ షాలకు రిమోట్ లో కూడా పోటీ అవుతాడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పార్టీ ప్రెసిడెంట్ కావడాన్ని ఐ డోంట్ థింక్ మోడీ విల్ యాక్సెప్ట్, మోడీ కానీ అమిత్ షా కానీ. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ కు హిందీ హార్ట్ ల్యాండ్ నుంచి వచ్చాడు, ఓబీసీ నాయకుడు, సో ఇన్ఫ్లుయెన్షియల్ లీడరు, అందువల్ల అవన్నీ కూడా ఆయనకున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్. కానీ ఆయనకు వచ్చేటువంటి ఒకే ఒక్క ఫ్యాక్టర్ నేను ఇంతకుముందు చెప్పిన అంశం, ఎక్కడో చోట ఆయన మోడీ అమిత్ షాల పోటీ అయిపోతాడు. ఎందుకంటే అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఎలా విజయాలు సాధించాడో శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే విజయాలు సాధించాడు. నరేంద్ర మోడీ ఎలా ఓబీసీ నాయకుడు అని అంటారో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఓబీసీ నాయకుడే. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆర్గనైజేషన్ పై కూడా గ్రిప్ ఉంది. అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ మోడీ మళ్ళీ 2024 ఎలక్షన్ల తర్వాత మోడీ గ్రిప్ ఎక్కడో ఒక్క సడలింది, ఆర్ఎస్ఎస్ ప్రివేల్ అవుతుంది, అందువల్ల శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు అని కూడా చర్చలు వచ్చింది. మళ్ళీ హర్యానా ఎన్నికలు అయ్యాయి, మోడీ నాయకత్వంలోనే హర్యానా గెలిచారు. ఇప్పుడు మహారాష్ట్రలో అయితే ముఖ్యమంత్రి పేరు కూడా వాళ్ళు ప్రకటించడం లేదు, మోడీ పేరిటే మేము ఎన్నికలకు పోతామని ఆల్రెడీ మహాజిత్ ప్రకటించింది. అందువల్ల మోడీ మళ్ళీ అసర్ట్ చేసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ కావడానికి స్కోప్ తగ్గిపోతుంది. అందువల్ల ఆ యాంగిల్లో చూసినా కిషన్ రెడ్డి రిమోట్లో కూడా మోడీ అమిత్ షాలకు పోటీ కాదు. అందువల్ల ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉండవచ్చు. బహుశా కిషన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ కావడానికి అవకాశం ఉన్న నాయకుల్లో ముందు వరుసలో ఉంటారన్నది మాత్రం నిజం. రైట్ సార్, ఇక చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికాతో జట్టు కట్టాం కదా సార్, కానీ బ్రిక్స్లో